కలరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యుద్ధకళ. 3000 ఏళ్ల చరిత్ర దీని సొంతం. పరమశివుడి మహాభక్తుడైన పరశురాముడు తపస్సుతో కలరి యుద్ధ రీతుల్ని పొందాడని పురాణాల మాట. ఉత్తర కలరిపయట్టును పరశురాముడు, దక్షిణ కలరిపయట్టును అగస్త్య మహర్షి ప్రవేశపెట్టారని ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని రకాల యుద్ధ క్రీడలు పురుడుపోసుకుంది దీని నుంచే. అందుకే కలరిని మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ అంటారు. కలరి యుద్ధ విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తున్న ఈ యువకుడి పేరు రమేష్. కొడంగల్ మండలం చిట్లపల్లి పరిధిలోని ఖాజా అహ్మద్పల్లి తన స్వస్థలం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్పై ఇష్టంతో కరాటే నేర్చుకున్నాడు. కలరిపయట్టుపై ఆసక్తితో కేరళ వెళ్లి పట్టు సాధించాడు. దానికి తెలంగాణలో మరింత ప్రాముఖ్యత కల్పించడమే లక్ష్యమంటూ తను ఎలా నేర్చుకున్నాడో చెబుతున్నాడు. నేను కాలేజ్ టైంలో కరాటే పైన క్లాసెస్కి వెళ్ళేవాడిని. ఆ టైంలో నేను కరాటే 3 ఇయర్స్ ఫినిష్ చేశాను. తర్వాత ఈ కరాటే తర్వాత కరాటేలో కరాటేకి మించింది ఏమన్నా ఉందా అని అనలైజ్ చేసినప్పుడు నేను యూట్యూబ్లో ఈ కలరిపయట్టు గురించి తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ కలరిపయట్ అంటే ఏందనేది దానిపైన ఒక 1 ఇయర్ అనలైజ్ చేసి అసలు ఈ కలరిపయట్ దేనికి యూజ్ అనే దానిపైన కొద్ది శ్రద్ధ పెట్టి దాన్ని తెలుసుకొని నేను కేరళ వెళ్ళడం జరిగింది. కేరళలో నేను నేర్చుకున్న స్థలం వచ్చేసి చంద్రానగర్ పాలకాడ్. మా గురువు నేమ్ వచ్చేసి సెల్వన్ గురుకుల్, నటరాజన్ గురుకుల్. నేను వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా 5 సంవత్సరాలు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత మా గురువుగారి ప్రోత్సాహంతో తిరిగి తెలంగాణ వచ్చి నేను దాదాపుగా 200 మంది స్టూడెంట్స్కి శిక్షణ ఇస్తున్నాను. నేను కలరిపయట్టు నేర్చుకునే టైంలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్స్లలో, స్టేట్స్ లెవెల్లో పార్టిసిపేట్ జరిగింది. అక్కడ నేను డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లలో 2-3 టైమ్స్ ఈ ఫస్ట్ వచ్చాను. స్టేట్ లెవెల్లో సెకండ్, థర్డ్, ఫస్ట్ ర్యాంక్ ఇట్లా సాధించడం జరిగింది. అత్యంత ప్రాచీనమైన యుద్ధ క్రీడే అయినా ప్రస్తుత సమాజం కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని అంటాడు రమేష్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ విద్య నేర్చుకోవాలన్నది రమేష్ సూచన. తను నామమాత్రమైన రుసుముతోనే 200 మందికి కలరి నేర్పిస్తున్నాడు. కలరీలో ఉండే దశలను వివరిస్తున్నాడు రమేష్. ఈ కలరిపయట్ 4 టైప్స్ డివైడ్ అయింది. ఒక ఫస్ట్ లెవెల్ వచ్చేసి మేతారి. మేతారి అంటే ఫస్ట్ ఫిజికల్ గా ఒక పర్సన్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఈ మేతారి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వుడెన్ వెపన్స్. మేతారి ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాడో ఒక పర్సన్, అప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి కోతారి. కోతారి అంటే వుడెన్ వెపన్స్. వుడెన్ వెపన్స్ లలో పట్టు సాధించిన తర్వాత లాంగ్ స్టిక్, స్మాల్ స్టిక్, ఒట్ట లైక్ సమ్ వెపన్స్ ఆర్ దేర్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అంగతారి. అంగతారి అంటే మెటల్ వెపన్స్, మీన్స్ ఉరిమి, స్వాడ్ అండ్ షీల్డ్, డ్యాగర్, స్పియర్, కొన్ని ఈ షార్ప్ వెపన్స్ వచ్చేసి అంగతారి. 4th లెవెల్స్ వచ్చేసి వెరుంగాయ్. వెరుంగాయ్ అంటే ఒట్టి చేతులతో ఆ ఫైట్ ని హ్యాండిల్ చేసేదాన్ని వెరుంగాయ్ అని అంటారు. ఇది చాలా కీలకమైంది. తర్వాత వచ్చేసి మర్మ చికిత్స. ఈ కలరిపయట్టు నేర్చుకునే ఏ మాస్టర్కైనా ఉండాల్సిన అవగాహన మర్మ చికిత్స చాలా ఇంపార్టెంట్. ఈ కలరిపయట్టు అనేది ఫినిష్ చేయాలన్నా ఒక 11-13 ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఈ కలరిపయట్టులో 8 పోస్టర్స్, 8 జంతువులను బేస్ చేసుకొని పోస్టర్స్ ఉండడం జరుగుతుంది. గజవడి, సింగవడి, సర్పవడి, మార్జారవడి, వల్సవడి, వరాహవడి. ఎదుటి వ్యక్తి దాడి చేసినప్పుడు తన నుండి ఎలా రక్షించుకోవాలనే దాన్ని ఈ జంతువులపైన బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా టోటల్ కలరీ వచ్చేసి ఈ పోస్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆంగ్లేయులు మనల్ని పాలిస్తున్న సమయంలో ఈ యుద్ధ క్రీడపై నిషేధాన్ని విధించారు. కానీ మలయాళీలు రహస్యంగా వారసులకు దీన్ని నేర్పారు. అందువల్లనే ఇదింకా మనుగడలో ఉంది. ప్రస్తుతం యువత, చిన్నపిల్లలు, ఆడపిల్లలు నేర్చుకుంటున్న కరాటే, కుంగ్ఫూ లాంటి యుద్ధ క్రీడలు మూలం కలరినే. ఈ యుద్ధ విద్య నేర్చుకోవడం వల్ల అనేక ఉపయోగాలున్నాయని చెబుతున్నాడు రమేష్. ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేసినా ఆయుధం లేకున్నా తమను తాము రక్షించుకోవచ్చని సూచిస్తున్నాడు.
ఈ కలరీ వల్ల యూజ్ ఏంటంటే షార్ప్నెస్ కానీ డిసిప్లిన్ కానీ ఆ పంచువాలిటీ కానీ ఐ కాంటాక్ట్ కానీ లిజనింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ కలరీ ప్యాడ్ అనేది ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా వచ్చేసి ఇప్పుడున్న ఈ సమాజంలో అమ్మాయిలు లైంగిక దాడుల నుంచి కాపాడుకోవడానికి ఈ కలరీ ప్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలాంటి ఆయుధం పట్టుకొచ్చినా ఈ కలరీ నుంచి రక్షించుకోవడానికి కావాల్సిన స్కిల్స్ ఈ కలరీ ప్యాడ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఎక్కడ దాడి చేసినా ఈ విద్య నుంచి చాలా ఈజీగా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే యూత్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అయ్యి తనకు తాను ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి దాని నుంచి కాపాడుకోవడానికి ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎంకరేజ్ చేసి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కలరి అంటేనే కేరళ. ఆ విద్య నేర్చుకోవాలన్నా నైపుణ్యాలు పొందాలన్నా కేరళకే వెళ్ళాలి, అక్కడే ఉండాలి, కావలసిన సమయాన్ని కేటాయించాలి, కనీసం నెలకు 20 నుంచి 30 వేల వరకు ఖర్చు చేయాలి. అంతటి వ్యయ ప్రయాసలు కోర్చి నేర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గంలో నామమాత్ర రుసుముతో ఈ విద్యను నేర్పుతున్నాడు రమేష్. ఆంగ్లంలో పీజీ పూర్తి చేసిన రమేష్కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఉన్నా కలరీ కోచ్గా స్థిరపడేందుకే నిర్ణయించుకున్నారు. దేశంలో కలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కేరళలాగే కొడంగల్ను కూడా మార్చాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు. అందుకోసం శిక్షణ కేంద్రం, ఆయుధాలు లాంటి వాటికి 50 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం గుర్తించి సహాయం అందజేయాలని కోరుతున్నాడు. ఈ యొక్క కలరీ కేంద్రాన్ని ఇక్కడ నిర్మించాలి అంటే దాదాపుగా ఈ కలరీ కేంద్రానికి చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అవసరం. కాబట్టి అంటే మేము ఎకనామికల్గా అంత స్ట్రాంగ్ లేము కాబట్టి మాకు తెలంగాణ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ కలరీ కేంద్రాన్ని నిర్మించాలంటే 1 ఎకరా ల్యాండ్ అవసరపడుతుంది. తర్వాత దీనికి కావాల్సిన వెపన్స్ కానీ దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ కానీ మొత్తం కేరళ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఓవరాల్గా వచ్చేసి 40-50 లాక్స్ దీనికి తీసుకునే ఖర్చు. కాబట్టి రికగ్నైజ్ చేసి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అతి ప్రాచీన యుద్ధ క్రీడ నేర్చుకోవడం తమకు సంతోషంగా ఉందంటున్నారు రమేష్ వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు. రాష్ట్రంలో కలరీ పయట్టుకు మంచి గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న గురువు దగ్గర శిక్షణ పొందడం గర్వంగా ఉందంటున్నారు. అలాగే తమ మానసిక శారీరక బలాలు పెరిగాయని చెబుతున్నారు. మాకు రమేష్ సార్ కొడంగల్ నుంచి వచ్చి ఇక్కడ కలరీ నేర్పిస్తున్నాడు. నార్మల్గా అంటే అందరూ కలరీ అంటే కేరళలోనే నేర్చుకుంటారు, కానీ మా రమేష్ సార్ కోస్గికి వచ్చి నేర్పిస్తున్నాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్గా గర్ల్స్కి ఇది డిఫెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది కలరీ అనేది. తెలంగాణలో ఎన్నో సిటీల నుంచి వెళ్ళి వేరే వేరే జిల్లాల నుంచి వెళ్ళి కూడా ఎన్నో ఆపర్చునిటీ వచ్చినా కేవలం కొడంగల్ కలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడనే ఉండి తక్కువ వేతనం వచ్చినా ఆయనకు ఆర్థికంగా తక్కువ ఉన్నా ఆయన సొంత ఖర్చు చేసుకుంటూ మా కోసం ఇక్కడ నేర్పించినందుకు ధన్యవాదాలు మా గురువు గారికి. నేను ఇంతకుముందు కరాటే నేర్చుకున్నాను, కరాటే బ్లాక్ బెల్ట్. కలరీకి వచ్చిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్, స్ట్రాంగ్నెస్ ఒకే దగ్గర ఉండడము ఆశ్చర్యకరమైన విషయం. నేను గతంలో కరాటే మాస్టర్గా గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అందులో లేని ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్ ఇందులో మాకు దొరికింది. దీన్ని కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు కూడా బ్యాన్ చేయడం జరిగింది. కలరీ గురువులు కొంతకాలం దీన్ని సీక్రెట్గా నేర్పించి పూర్తిగా అంతం కాకుండా దాన్ని జీవం పోయడం జరిగింది. ఇప్పుడు మా తెలంగాణలో కూడా మా గురువు గారు రమేష్ జీ గారు మాకు నేర్పడం జరిగింది. మీరు నేర్చుకోవడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణలోనూ ఈ విద్యను నేర్చుకున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నా ఇతరులకు నేర్పేందుకు సిద్ధమైన వాళ్లు లేరు. అందుకే భారతీయ ప్రాచీన యుద్ధ కళను తెలంగాణలోనూ విస్తృతం చేసేందుకు రమేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రమేష్ సత్సంకల్పం నెరవేరాలని మనమూ ఆశిద్దాం.